Namaste, welcome to Hello Doctor. Ee roju Hello Doctor lo PCOD thyroid samasyalu enduku vastayi, raavadaniki kaaranalu enti, lakshanalu e vidhanga untayi, vachina tarvata etuvanti jagratulu teesukovali ane vaati gurinchi manaku vivarinchadaniki Dr. Kiran's Homeo Life nunchi Dr. Shobhana Priya garu manatho unnaru. So vaari soochanalu salahalu telusukundam. Hello Doctor. Hello Anni. Happy Women's Day andi firstly. Happy Women's Day meeku. Yeah. So women's ekkuga baadhapade samasyallo ee PCOD thyroid kuda untayi. So firstly thyroid ane samasya gurinchi telusukundam madam. Enduku vastundi asalu thyroid anedi? థైరాయిడ్ అనేది బేసిక్గా ఒక గ్రంథి అన్నమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో అది T3 T4 అని మనకి రెండు హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దీన్ని స్టిమ్యులేట్ చేయడానికి మన పిట్యూటరీ నుంచి TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం అన్నమాట. సో ఈ హార్మోన్ ఎప్పుడైతే ప్రాపర్గా రిలీజ్ అవ్వకుండా అంటే ప్రాపర్గా థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయదు అప్పుడు మనం హైపర్ థైరాయిడిజం అలాగే హైపోథైరాయిడిజం అని చెప్పి రెండు డిఫరెంట్ డిసీజ్ ఎంటిటీస్ లోకి ల్యాండ్ అయిపోతాం అన్నమాట. సో దీన్ని మనం థైరాయిడ్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, హైపోకి హైపోథైరాయిడ్ కి డిఫరెన్స్ ఏంటి మేడం? హైపోథైరాయిడిజం అని వచ్చేసరికి ఏంటి అని అంటే ఇక్కడ మనకి థైరాయిడ్ TSH లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయో అప్పుడు మనం దాన్ని హైపోథైరాయిడిజం అని చెప్పేసి అంటాం అన్నమాట. సో దీంట్లో ప్రధాన లక్షణాలు వచ్చేసరికి ఎలా ఉంటాయి అని అంటే వీళ్ళు సడన్గా అధికంగా బరువు పెరిగిపోవడం అన్నమాట. అంటే అప్పటి వరకు నార్మల్గా ఉండి సడన్గా వెయిట్ గెయిన్ అవ్వటం, అలాగే ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, హెయిర్ ఫాల్ ఇట్లాంటి లక్షణాలు చాలా కామన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. రైట్, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు మేడం. మౌనిక గారు విజయవాడ నుంచి. నమస్తే అండి మౌనిక గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో మేడం. హలో అండి, చెప్పండి. మేడం నాకు పిసిఓడి ప్రాబ్లం ఉంది మేడం. 5 ఇయర్స్ నుంచి ఉంది ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం, 3rd మంత్. ఎన్టీ స్కాన్ లో మెనింగోఫిల్ ప్రాబ్లం వచ్చింది మేడం. అంటే ఏమన్నా ప్రాబ్లం ఆ బేబీకి అర్థం కాలేదు. ఓకే అండి, మీరేం వరియాల్సిన పని లేదు. మీ రిపోర్ట్స్ని తీసుకొని మీరు దగ్గర ఉన్న కిరణ్ చమ లైఫ్ని వెంటనే సంప్రదించండి. అక్కడ ఒకసారి మీ రిపోర్ట్స్ని మళ్ళీ చూసి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందంటే కూడా బేబీకి ఎలాంటి హామ్ కలిగించకుండా బేబీ స్ట్రెంగ్తెనింగ్ కోసం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరేం వరియాల్సిన పని లేదు. సో అంటే ఏంటండి, మెటర్నల్ గా మదర్కి కనుక పీసీఓడి ప్రాబ్లం ఉంటే అది బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఒకవేళ అది బేబీ గర్ల్ అయితే ఖచ్చితంగా అది ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా చేంజ్ అవుతుంది, ఆ జీన్ వెరైటీలో కూడా చేంజ్ వచ్చి బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ ద ఫ్యూచర్ ఆ అమ్మాయి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, రైట్. సుధాకర్ గారు లైన్ లో ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో మేడం, నా పేరు సుధాకర్ మేడం. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి, చెప్పండి సార్ మీ సమస్య ఏంటి? మా భార్యకి 5 ఇయర్స్ నుంచి పీసీఓడి ఉన్నదండి. ఓకే. మ్యారేజ్ అయినాక నాకు కన్ఫర్మ్ అయింది పీసీఓడి ఉందని. డాక్టర్ మా దగ్గర ఎక్స్రే తీపిస్తే ఇట్లా పీసీఓడి ఉంది, పీసీఓడి అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందని ట్రీట్మెంట్ చేసింది. ఫస్ట్ ఒకసారి అబార్షన్ అయ్యి 3 ఇయర్స్ కి అబార్షన్ అయింది అండి. 3 ఇయర్స్ కి నిలబడి అబార్షన్ అయింది. మళ్ళీ 5 ఇయర్స్ కి ఓకే కన్ఫర్మ్ అయింది నాకు. ఓకే. ఇప్పుడు 7 మంత్స్ రన్నింగ్ ఉంది. ఓకే. ఏ ఇంజెక్షన్స్ ఇచ్చాలి మేడం ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజెక్షన్స్ అనేవి నేను సజెస్ట్ చేయను. సో మీ గైనకాలజిస్ట్ మీకు ఏవైతే సజెషన్స్ ఇస్తారో వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే కిరణ్ చమ లైఫ్ కి ఒకసారి రండి సార్, ఎందుకంటే ఇంతకు ముందర మిస్క్యారేజ్ అయింది అని చెప్పి చెప్తున్నారు. సో ఈ డెలివరీ అయినా ఈ ప్రెగ్నెన్సీ నిలబడి చాలా సునాయాసంగా డెలివరీ అవ్వడానికి కూడా మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. సో మీరేం వరియాల్సిన పని లేదు. అంటే ఏంటి, పీసీఓడి కనుక ఉంటే మేడం డెఫినెట్ గా వాళ్ళు కన్సీవ్ అవ్వలేరా? అంటే ఆ పీసీఓడిని క్యూర్ చేసుకునేంత వరకు? అలాంటిది ఏం లేదండి, అది యాక్చువల్లీ ఒక మిత్. మిత్ అంటే ఏంటంటే అపోహ అన్నమాట. సో పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అనేది ఒక అపోహ. పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ప్రెగ్నెంట్ అవుతారు. ఒకటనే కాదు, 2 ప్రెగ్నెన్సీస్ వచ్చి డెలివర్ చేసిన వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళకి సఫరింగ్, అంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది చాలా కామన్ గా చూస్తాం పీసీఓడి ఉన్న వాళ్ళలో. సో ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ వల్ల ఓవ్యులేషన్ అనేది ప్రాపర్ గా జరగదు. సో దాని వల్ల వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అని చెప్పి చెప్తాం. కానీ అసలు పీసీఓడి ఉంటే ప్రెగ్నెంట్ అవ్వరు అనేది మాత్రం చాలా పెద్ద మిత్ అన్నమాట. ఓకే, థైరాయిడ్ కి పీసీఓడి కి ఏమన్నా సంబంధం ఉంటుందంటారా?
ఖచ్చితంగా ఉందండి. ఎందుకు అనంటే రెండు హార్మోన్ రిలేటెడ్ ఇష్యూసే అన్నమాట. ఎప్పుడైతే మన పిట్యూటరీ నుంచి వచ్చే హార్మోన్స్ అయితే సరిగ్గా స్టిమ్యులేట్ అవ్వవో అక్కడ నుంచి ప్రతి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ విమెన్లో ఏంటి అనంటే మన ఫీమేల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేవి చాలా కామన్ గా రెండు డిసీజెస్ లోనే మనం చూస్తూ ఉంటాం అనమాట. రైట్, వీ హ్యావ్ అ కాలర్ ఫ్రమ్ ఖమ్మం, సరితా గారు. నమస్తే అండి సరితా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు థైరాయిడ్ ఉందండి. ఓకే అండి. 7.85 ఉంది మేడం, 7.5 pH. హైపో థైరాయిడ్ గా ఉన్నారు. అయితే థైరాయిడ్ వల్ల వెయిట్ పెరుగుతామా మేడం? వెయిట్ వల్ల థైరాయిడ్ వస్తుందా అని ఒక డౌట్. తర్వాత మరి వెయిట్ తగ్గాలంటే థైరాయిడ్ తగ్గితే వెయిట్ తగ్గుతామా, వెయిట్ తగ్గితే థైరాయిడ్ కి, రెండింటికి రెండు ఇంటర్ రిలేటెడ్ అండి, రెండు ఇంటర్ రిలేటెడ్. ఎప్పుడైతే మనం ఉన్నదా ఉండాల్సిన దానికంటే ఎక్సెసివ్ వెయిట్ ఉంటామో అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో, ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళల్లో వెయిట్ గెయిన్ అనేది చాలా డ్రాస్టిక్ గా ఉండడం చూస్తాం అన్నమాట. సో దానివల్ల కూడా మీకు డ్రాస్టిక్ వెయిట్ గెయిన్ అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు. సో రెండింటినీ సమానంగా మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు థైరాయిడ్ అనేది స్టేబుల్ అయిపోతుంది, అలాగే మీ వెయిట్ కూడా ఆటోమేటిక్ రిడక్షన్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో అంటే హైపోథైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతూ ఉంటారు. సో ఈ వెయిట్ గెయిన్ వల్ల అంటే హైపోథైరాయిడ్ క్యూర్ అయిన తర్వాత కూడా ఈ వెయిట్ గెయిన్ అలానే ఉంటుందంటారా? దానివల్ల ఇంకేమైనా సమస్యలు వస్తాయా? అలా ఏమి ఉండిపోదండి. థైరాయిడ్ ఎప్పుడైతే, అంటే థైరాయిడ్ అనే హార్మోన్ బేసిక్ గా మన బాడీలోని మెటబాలిజం ని హ్యాండిల్ చేసేది థైరాయిడ్ హార్మోన్స్ అనమాట. సో ఎప్పుడైతే మన బాడీలోని మెటబాలిజం నార్మల్ గా ఉందో అప్పుడు ఆటోమేటిక్ గా వెయిట్ అనేది నార్మల్ గా ఉంటుంది, అలాగే హార్మోన్ సెక్రీషన్స్ అన్ని నార్మల్ గా ఉంటాయి అనమాట. సో వెయిట్ అనేది అలా ఏం ఉండిపోదు. సో థైరాయిడ్ ఎప్పుడైతే స్టేబుల్ అయిపోతుందో, వాళ్ళల్లో నార్మలైజ్ అయిపోతుందో, ఆటోమేటిక్ గా వెయిట్ కూడా తగ్గిపోతారు. ఓకే, సో ఇప్పుడు హైపోథైరాయిడా హైపోథైరాయిడా అని చెప్పి ఎలా డయాగ్నోస్ చేస్తారు? బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్స్ అంతేనా మేడం? క్లినికల్ సైన్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. డయాగ్నోసిస్ దగ్గరకు ఎందుకు అని అంటే, డయాగ్నోసిస్ అనేది వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి, అండ్ రీడింగ్ కూడా మనం నోట్ చేసుకుంటే వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది డిసీజ్ పట్ల అనేది తెలుసుకోవడానికి మాకు రిపోర్ట్స్ కావాలి అని చెప్పి చెప్తాము. క్లినికల్ సైన్స్ అనేవి ఎస్పెషల్లీ హోమియోపతిలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే, యూజువల్లీ సన్నగా అయిపోతూ ఉంటారు, చాలా ఆకలిస్తూ ఉంటుంది వీళ్ళకి. ఎలాగైతే హైపోథైరాయిడిజం వచ్చేసి వెయిట్ గెయిన్ అయిపోతారు, వీళ్ళకి ఎప్పుడైతే తగ్గిపోతుంది కానీ బరువు పెరుగుతుంటారు అన్నమాట. సో ఇలాంటి క్లినికల్ సైన్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, వీ హావ్ అ కాలర్ ఫ్రమ్ గుంటూరు అండి, వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మా అమ్మాయి 8th క్లాస్ చదువుతుందండి. గొంతు థైరాయిడ్ అండి. ఓకే, అది చూపించామండి. పొద్దున్నే లేవగానే 5 టాబ్లెట్ వేసుకుంది డైలీ. అయితే మా అమ్మాయికి అది కొద్దిగా మేనరకం పెళ్లి చేస్తే ఇబ్బంది అండి. ఒక 3 సంవత్సరాల తర్వాత అదే మైనారిటీ నిన్నాక మ్యారేజ్ మా ఆవిడ తమ్ముడికి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. కన్సింగ్యూయస్ మ్యారేజ్ అంటాం అనమాట వీటిని. అంటే మేనరికాలు చేసినప్పుడు ఏంటి అని అంటే, ఒకటే జీన్ ట్రేట్ ఉంటుంది అనమాట వాళ్ళలో. ఒకటే జీన్ ట్రేట్ ఉండడం వల్ల ఏంటి అని అంటే, పిల్లల్లో ఎలా కొద్దిపాటి అబ్నార్మాలిటీస్ ని అబ్జర్వ్ చేయడం అనేది చాలా చాలా కామన్. సో యాజ్ పాసిబుల్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా కన్సింగ్యూయస్ మ్యారేజెస్ కి వెళ్ళకండి. సో అండ్ థైరాయిడ్ అని అంటున్నారు, సో గొంతు థైరాయిడ్ అంటున్నారు, థైరాయిడ్ ఉండేది గొంతులో అనమాట. సో అది ఎప్పుడైతే వాస్తుందో దాని గాయిటర్ అంటారు. సో మీ పాప విషయంలో అది అయ్యి ఉండొచ్చు. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. పెళ్లి అంటే అమ్మాయి ఇంకా 8th స్టాండర్డ్ అంటాడు, ఇంకా చాలా వే ఉంది ఆ అమ్మాయికి లైఫ్ లో. సో మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించండి పాపకి, దగ్గరున్న కిరణ్ సోమన్ లైఫ్ ని వెంటనే సంప్రదించండి. రైట్, వీ హావ్ అ కాలర్ శ్రీనివాస్ గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. పాప వయసు 18 ఇయర్స్ అండి. ఓకే అండి. తను ఆల్రెడీ 18 ఇయర్స్ కాకపోతే పీరియడ్ టైం గా కరెక్ట్ గా రావట్లేదు. ఓకే అండి. ఎంత కాలం ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అంటే ఇది ఒక 6 మంత్స్ రాండి, ఎగ్జామ్స్ టైం లోనే బాగా స్ట్రెస్ అవుతుందండి. ఇదేమన్నా అలా ఉంటుందండి, థైరాయిడ్ వల్ల ఏమవుతుందండి?
థైరాయిడ్ వల్ల ఎస్ స్ట్రెస్ అనేది మన హార్మోన్స్ మీద చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అలాగే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం స్ట్రెస్ తీసుకున్నా, డిప్రెషన్ లో ఉన్నా కూడా మన హార్మోన్స్ అనేవి అటు ఇటు అవ్వడం, హెచ్చుతగ్గులయ్యి ఇంబ్యాలెన్స్ అవ్వడం అనేది చూస్తామన్నమాట. దానివల్ల కూడా అమ్మాయికి ఇష్యూ ఉండొచ్చు. సో మీరేం వరియాల్సిన పని లేదు, మీ దగ్గర ఉన్న కిరణ్ సోమ్య లైఫ్ వెంటనే సంప్రదించాను సార్. అక్కడ ఆ అమ్మాయికి స్ట్రెస్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మా మందులు ఇవ్వడం ద్వారా కూడా ఆ అమ్మాయికి స్ట్రెస్ మేనేజబుల్ అవుతుంది, అలాగే అమ్మాయికి ఉన్న సమస్య కూడా తగ్గిపోతుంది. మీరేం వరియాల్సిన పని లేదు. రైట్, థైరాయిడ్ పీసీ. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. వీ హావ్ అ కాలర్ మేడం శ్రావణ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శ్రావణ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మా వైఫ్ కి థైరాయిడ్ ఉంది మేడం. ఓకే అండి. ఎంత కాలం? ఓకే అండి. ఫస్ట్ బాబు పుట్టాడు, చనిపోయాడు. మళ్ళీ తర్వాత 4 మంత్స్ అబార్షన్ మేడం. ఓకే అండి. ఏంటో తెలియలేదా, చెట్టి చేసాము ఇక్కడ లాక్డౌన్ వల్ల, ఇక్కడ ఏమి హాస్పిటల్ అని దాని వల్ల అట్లా అయిపోయింది. మళ్ళీ తర్వాత అబార్షన్ అయినాక మళ్ళీ ఇంతవరకు ప్రెగ్నెంట్ లేదు మేడం. ఓకే అండి. ఓకే సార్, మీరేం వరియాల్సిన పని లేదు, మీరు దగ్గర ఉన్న కిరణ్ సోమ లైఫ్ ని వెంటనే సంప్రదించండి సార్. అక్కడ డీటెయిల్ కేస్ చెకింగ్ తీసుకొని అలా రికరెంట్ గా ఆవిడకి అబార్షన్ జరగడానికి రీజన్ ని మేము తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే థైరాయిడ్ అనేది కూడా మనకి మిస్క్యారేజ్ కి ఒక రీజన్ అయి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు దగ్గరున్న బ్రాంచ్ ని వెంటనే సంప్రదించండి సార్. అక్కడ మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలో మేము ప్లాన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరేం వరియాల్సిన పని లేదు. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్ లక్ష్మి గారు విజయనగరం నుంచి. నమస్తే అండి లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో హలో, చెప్పండి మేడం. నమస్తే మేడం, అది విజయనగరం జిల్లా అండి. నమస్తే అండి, చెప్పండి. అండి మా పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది. ఓకే అండి. పిల్లలు లేరు అందుకనే. అవునా అండి. ఓకే, మీరేం వరియాల్సిన పని లేదు. ఇంతకు ముందర ఎలాంటి ట్రీట్మెంట్ ఏదైనా తీసుకుంటే దాని తాలూకు రిపోర్ట్స్ అవన్నీ పట్టుకొని దగ్గరున్న కిరణ్ సోమ లైఫ్ ని వెంటనే సంప్రదించండి. సో అక్కడ మీ డీటెయిల్ కేస్ చెకింగ్ తీసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని ఖచ్చితంగా కౌన్సిలింగ్ లోకి తీసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాబ్లం మీ ఒక్క రెండు నుంచే ఉందా లేకపోతే మీ వారెండు నుంచి కూడా ఉందా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్టిలిటీ కేసులో. సో మీ దగ్గరున్న బ్రాంచ్ ని ఇద్దరు కన్సల్ట్ అవ్వండి మేడం. రైట్, ఇంకొక కాల సిద్ధంగా ఉన్నారు. అలేఖ్య గారు భీమవరం నుంచి. నమస్తే అండి అలేఖ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు అలేఖ్య అండి. నేను రీసెంట్ గా థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను. ఓకే. అయితే నాకు థైరాయిడ్ ఉంది అనేసి గైనకాలజిస్ట్ మేడం టాబ్లెట్స్ రాశారు. ఓకే. 12.5 mg యూజ్ చేస్తున్నాను. ఓకే అండి. అయితే యాక్చువల్లీ ఏంటంటే నేను ప్రెగ్నెన్సీ కోసం టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను. ఏంటండి? ప్రెగ్నెన్సీ కోసం నేను ప్రాసెస్ లో ఉన్నాము. ఓకే ఓకే. అయితే మేడం కన్సల్ట్ చేస్తే థైరాయిడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ చేయించారు. అయితే మేడం మీకు కొద్దిగా థైరాయిడ్ అన్నట్టు అనిపిస్తుంది అనేసి నాకు టాబ్లెట్ రాశారు. ఓకే. అంటే దాని వల్ల ఇప్పుడు నాకు ఏమన్నా కన్సీవ్ అవడానికి ఏమన్నా ప్రాబ్లం ఉందంటారా? అలా ఏమి ఉండదు మేడం. యాక్చువల్లీ థైరాయిడ్ ని మేనేజబుల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ మీ ప్రెగ్నెన్సీలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇతర స్టిరాయిడ్స్ లాంటి మెడికేషన్స్ ఎలాంటివి వాడకూడదు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి. సో మీరు దగ్గరున్న కిరణ్ సోమ లైఫ్ ని కూడా ఒకసారి సంప్రదించండి మేడం. అక్కడ మా ట్రీట్మెంట్ వే అనేది డిఫరెంట్ గా ఉంటుంది, అలాగే కన్సీవింగ్ కి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీ దగ్గరున్న బ్రాంచ్ ని వెంటనే సంప్రదించండి. ఎస్ డాక్టర్. అండ్ అలానే ఈ థైరాయిడ్ పీసీఓడి అలాగే ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళందరూ కూడా సైకలాజికల్ గా కూడా డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళని మీరు ఎలా క్యూర్ చేస్తారు, ఐదర్ కౌన్సిలింగ్ ఆర్ ఎల్స్ ఎనీ మెడికేషన్? రెండు ఉంటాయండి. కిరణ్ సోమ లైఫ్ లో వచ్చేసరికి ఎలా ఉంటుందని అంటే పేషెంట్ సైకాలజీ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే ఈ పేషెంట్స్ అనేవాళ్ళు ఇలా పిల్లల్ని ప్లాన్ చేసుకుంటూ అలాగే వాళ్ళు ట్రై చేసి చాలా యునో దాన్ని వాళ్ళు ఒక డిస్పైర్ లోకి వెళ్ళిపోతారు అనమాట, ఇంక ఇది అవ్వదు అని ఒక గివప్ ఇచ్చేసిన స్టేజ్ లో ఎలా ఉంటారంటే 10 మంది వాళ్ళని మీకు పిల్లలు లేరేంటి, నీలో ఏంటి ప్రాబ్లం, ఇట్లాంటి క్వశ్చన్స్ ఫ్యామిలీలో అలాగే సొసైటీలో కూడా రావడం జరుగుతుంది అనమాట. సో సొసైటీ ఎప్పుడైతే ఇలాంటి క్వశ్చన్స్ ని వాళ్ళ మీద రుద్దుతున్నారో వాళ్ళు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ ని ఫేస్ చేసి ఇలాంటి సిచ్యువేషన్ లోకి వచ్చారు అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి మెంటల్ గా మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మా హోమియోపతిలో వచ్చేసరికి మా మెడికేషన్స్ లో స్పెషల్ ప్రిపరేషన్స్ ఉంటాయి కిరణ్ సోమ లైఫ్ లో. సో ఈ మెడిసిన్స్ ఇచ్చిన
చేసినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు సైకలాజికల్ కూడా స్ట్రాంగ్ అవడానికి హెల్ప్ అవుతాయి, అలాగే కన్సీవ్ అవడానికి కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. రైట్, వీ హావ్ అ కాలర్ ప్రభాకర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి ప్రభాకర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. మా మిస్సెస్ కి ఫస్ట్ డెలివరీ 2004 లో అయినండి. ఏంటండి? తర్వాత రెండు సార్లు ఫస్ట్ డెలివరీ 2000 పోయింది మేడం. ఓకే అండి. 2010 లో ఓకే డాక్టర్ గారు చూపిస్తే థైరాయిడ్ టెస్ట్ చేశారా, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి, థైరాయిడ్ ఉందని అన్నారు. 9.9 పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. తర్వాత డెలివరీ అయితే అయింది, దాని 2012 మా గారు చేశాడు. తర్వాత అప్పటి ప్రతి 6 నెలలకి మేము థైరాయిడ్ టెస్ట్ చేస్తున్నామండి. తర్వాత ఎప్పుడు చేయించినా కూడా 4.2, 4.5 అలా వస్తున్నాయి. అది మీరు 3-4 వచ్చింది కాబట్టి మీరు అదే అంతే పొటెన్సీ అంటే అదే అంతే ఎంజీ ని కంటిన్యూ చేయాలని ఉండొచ్చు. ఎప్పుడైతే మనకి థైరాయిడ్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయో అక్కడ డోస్ కూడా తగ్గించాల్సిన పని ఉంటుంది. సెల్ఫ్ మెడికేషన్ ఎప్పుడు చేయకండి. మీరు మీరే ఇది తగ్గించుకోవచ్చా చేయొచ్చా అని మీరు ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైనా డోస్ సెట్టింగ్ అనేది ఒక డాక్టర్ సూపర్విజన్ లో మాత్రమే జరగాలి. సో మీరు దగ్గరున్న కిరణ్ చౌబ లైఫ్ ని కూడా ఒకసారి సంప్రదించండి సార్, అక్కడ మేము పర్మనెంట్ గా థైరాయిడ్ ని తగ్గిస్తామని చెప్పి చెప్తున్నాము. సో మీరు ఒకసారి మీకు అది హెల్ప్ఫుల్ అవ్వచ్చు, మీరు దగ్గరున్న బ్రాంచ్ ని ఒకసారి సంప్రదించండి. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్, రేవతి గారు వనపర్తి నుంచి. నమస్తే అండి రేవతి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం. హలో అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మాకు 11 ఇయర్స్ ఉన్నప్పుడు థైరాయిడ్ వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు మాకు 23 ఇయర్స్ ఒక పాప ఉంది. సో 5 ఇయర్స్ అండి మ్యారేజ్. ఓకే. అయితే ఇప్పుడు మాకు 2 అబార్షన్స్ అండి. ఓకే. రెండు వల్ల అవుతుంది మేడం అట్లా. ఏంటండి? హలో. ఫస్ట్ పాప పుట్టింది మ్యారేజ్ అయినాక. ఓకే ఓకే. ఆ మధ్యలో ఇప్పుడు 2 అబార్షన్స్ అయింది మేడం. మంత్లీ మాత్రం కరెక్ట్ మంత్లీ వస్తుంది అన్నమాట. ఓకే అండి, ఓకే అండి. ఓకే అండి. సో అది మీ థైరాయిడ్ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉండొచ్చు మీ ప్రెగ్నెన్సీ మీద. సో ఒకసారి మీ దగ్గర కిరణ్ చౌబ లైఫ్ ని వెంటనే సంప్రదించాను మేడం. అక్కడ డీటెయిల్ కేస్ చెకింగ్ తీసుకొని మీ అబార్షన్ హిస్టరీని కూడా మేము తీసుకొని దాన్ని కన్సిడర్ చేసుకుంటూ మందులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం మీరు కన్సీవ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట, అలాగే మీ ప్రెగ్నెన్సీ నిలవడానికి కూడా ఖచ్చితంగా మేము గ్యారంటీ ఇస్తాం. రైట్, వెల్కమ్ బ్యాక్ అండ్ వీ హావ్ అ కాలర్ మేడం. పెద్దపల్లి నుంచి సత్య గారు. నమస్తే అండి సత్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం మా పాప 8th క్లాస్ చదువుతుంది మేడం. ఓకే అండి. అయితే మా పాప కొంచెం అందరు పిల్లల కన్నా కొంచెం లావుగా ఉంటుంది మేడం. ఓకే అండి. అయితే మా మిస్సెస్ గారు ఒకసారి ఎందుకంటే టెస్ట్ చేపిద్దాం అని అన్నారండి. అన్న తర్వాత మేము అక్కడ పోయిన తర్వాత లేదు నార్మల్ అని చెప్పారు. అయితే థైరాయిడ్ ఉన్నదో లేదో తెలుసుకుందామని పోయినాం మేడం. ఓకే అండి. అయితే చుట్టుపక్కల వాళ్ళు అంటే అందరూ ఏదో థైరాయిడ్ ఉన్నది మీ పాపకు ఖచ్చితంగా బాగా లావ్ అవుతుందని అని అంటున్నారు. అందుకోసం మళ్ళీ అట్లేస్ ఏంటంటే స్కూల్ కి బాగా నర్వస్ ఉంటుంది మేడం. ఓకే అండి. ఓకే అండి. సో వెయిట్ గెయిన్ కి రీజన్ థైరాయిడ్ ఒక్కటే కాదు, మన సొసైటీ ఎలా అయిపోయిందంటే ఖచ్చితంగా లావుగా ఉన్నారంటే థైరాయిడ్ అని చెప్పా అనుకుంటున్నారు, కానీ కాదు. ఓవర్ ఈటింగ్ వల్ల కూడా లావ్ అవ్వచ్చు, అలాగే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా లావచ్చు సిడెంటరీ లైఫ్ వల్ల. అలాగే పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కూడా లావచ్చు అనమాట. సో థైరాయిడ్ లేదు అంటే పీసీఓఎస్ ఉందేమో ఒకసారి చెక్ చేయించండి సార్. అలాగే ఒబేసిటీకి కూడా మా దగ్గర కిరణ్ చౌబ లైఫ్ లో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. సో మీరేం వరియాల్సిన పని లేదు, మీరు దగ్గర ఉన్న కిరణ్ చౌబ లైఫ్ ని వెంటనే సంప్రదించండి. ఓకే, పీసీఓఎస్ ఉంది అని చెప్పి ఎలా డయాగ్నోస్ చేసుకోవాలంటారు మేడం, ఇది డాక్టర్ ఆర్ అ పేషెంట్? సో ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేవి చాలా చాలా పర్టికులర్ గా కనిపిస్తుంది అనమాట పీసీఓఎస్ లో చాలా కేసెస్ లో. కానీ చాలా మందికి ఏంటంటే రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ కూడా పీసీఓఎస్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళలో ఆనోవ్యులేటరీ సైకిల్స్ అనేవి కూడా ఒక్కొక్కసారి అపియర్ అవుతాయి అనమాట. అంటే ఓవ్యూల్ రిలీజ్ అవ్వకుండా కూడా వీళ్ళకి మెన్సెస్ అపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో
ఇది ఒకటి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే మెడ చుట్టూ నల్లగా ఒక ఒక గట్టిగా థిక్ లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట, అదొకటి. అలాగే అన్వాంటెడ్ హెయిర్ అన్నమాట, హిరుసిటిజం అంటాం అన్నమాట. అంటే గెడ్డాలు మీసాలు కానీ లేకపోతే చేతుల మీద అక్కడ కాళ్ళ మీద ఎక్కువ హెయిర్ గ్రోత్ ని మన మగవాళ్ళ ఎలాగైతే హెయిర్ ప్యాటర్న్ ఉంటుందో ఆడవారిలో అలాంటి హెయిర్ ప్యాటర్న్ ని చూడడం జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ క్లినికల్ సైన్స్ గా మనం పీసీఓఎస్ ని డయాగ్నోస్ చేసుకోవచ్చు. రైట్, వి హావ్ అ కాలర్ ప్రబలిక గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి ప్రబలిక గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హాయ్ మేడం. హలో అండి, చెప్పండి. మా అత్తయ్య గారు ఉన్నారు, తనకి ఏజ్ 42 అలా ఉందండి. ఓకే అండి. తనకి కడుపు కంచి తీసేశారు ముందే, కానీ ఇప్పుడు వైట్ బ్లీడింగ్ అవుతుంది, ఇంకా చాలా పెయినింగ్ గా ఉంటుంది అంటుంది. హాస్పిటల్ తీసుకెళ్తే తనకి వాటర్ బబుల్స్ ఉన్నాయని చెప్పారు, దాని వల్ల ప్రాబ్లం అవుతుందా అండి? ఓకే అండి. సో ఓన్లీ యుట్రస్ పార్ట్ వరకే రిమూవ్ చేశారు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఎందుకు అనంటే ఇంకా ఓవరీస్ అలానే వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు, సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కూడా వైట్ డిశ్చార్జ్ అవుతోంది అని అంటే దానికి ఇతరత్ర కారణాలు ఉంటాయి. మేబీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సర్వీక్స్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు. సో దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం ఖచ్చితంగా అవసరం అన్నమాట. సో మీ దగ్గర ఉన్న కిరణ్ సహో లైఫ్ని వెంటనే సంప్రదించండి. ఎస్, డాక్టర్ కిరణ్ సహో హోమియోలైఫ్లో ఎస్పెషల్లీ ఏమైనా ప్యాకేజెస్ అవైలబుల్గా ఉంటాయా విమెన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్స్లో? ఖచ్చితంగా ఉంటాయండి, దాంట్లో మేము కౌన్సిలింగ్ ని అలాగే వాళ్ళకు ఉన్న సమస్యల్ని కన్సిడర్ చేసుకుంటూ ఉంటాము. ఈ రోజు విమెన్స్ డే సందర్భంగా మా దగ్గర స్పెషల్ ప్యాకేజెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, వి హావ్ అ కాలర్ ఫ్రమ్ శ్రీకాకుళం. రాంబాబు గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టాలండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్, మేడం మాకు మ్యారేజ్ అయ్యి 1.5 ఇయర్ అవుతుంది మేడం. ఓకే అండి. యాక్చువల్ గా తనకి పిసిఓడి ప్రాబ్లం ఉందని డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే తను కొంచెం అంటే మ్యారేజ్ అయ్యేటప్పుడు అంతగా లావుగా లేదు, 45 to 50 కిలోస్, ఇప్పుడు 65 కిలోస్ అయ్యారు. తన వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే ఫేస్ చేస్తా లేదా అంటే, అంటే స్టార్టింగ్ లో వాటర్ బబుల్స్ ఉన్నాయి ఏమైనా చెప్పారు మేడం గారు, అవన్నీ క్లియర్ అవుతాయా లేకపోతే టైం పడుతుందా లేకపోతే అంటే? తగ్గుతుంది సార్, మీరేం వరియాల్సిన పని లేదు. కానీ మీరు కన్సీవ్ అవ్వట్లేదు అంటే రీజన్ ఆవిడ పీసీఓఎస్ ఒకటే అయి ఉండదు. సో మీరు కూడా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఇన్ఫర్టిలిటీకి రీజన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు. సో ఇద్దరు కలిసికట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. పీసీఓఎస్ ఉన్న ప్రాబ్లం లేదు, కన్సీవ్ అవుతారు ఖచ్చితంగా. సో మీ దగ్గర ఉన్న కిరణ్ చమ్మలని ఒకసారి సంప్రదించండి సార్, ఇద్దరు యాజ్ అ కపుల్. సో ఇద్దరికి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఇద్దరికి కలిపి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, మగవాళ్ళకి థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా మేడం? వాళ్ళు కూడా ఇన్ఫర్టిలిటీకి రీజన్ అవుతారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మగవారిలో కూడా థైరాయిడ్ అనేది చూస్తాము. ఎందుకంటే వాళ్ళలో కూడా థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, వాళ్ళలో కూడా థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళ ఎండ్ నుంచి కూడా ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి వాళ్ళ ఎండ్ నుంచి కూడా మనం ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ కింద తీసుకోవచ్చు అన్నమాట. సో ఇద్దరు ఎప్పుడైతే చెప్తున్నానో నేను ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో కూడా అలాంటి అట్మాస్ఫియర్ మెయింటైన్ చేసుకోవాలి, హ్యాపీ రిలేషన్షిప్. అలాగే ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఇద్దరు కలిసి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో అప్పుడు మనకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.